ఫ్రెండ్స్ నేను మేసిని ఈ రోజు వీడియోలో మనం క్యాన్వా యాప్లో అవుట్లైన్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలని చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో యూట్యూబ్ తమ్ అని సెర్చ్ చేయండి ఏదైనా ఒక బ్లాంక్ తమ్ తీసుకొని ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టెక్స్ట్ అవుట్లైన్ అలాగే పిక్కి అవుట్లైన్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్లో ప్లస్ ఎంఎల్ కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డిజైన్ ఎలిమెంట్స్ టెక్స్ట్ డ్రా ప్రాజెక్ట్స్ ఎక్సట్రా ఎక్సెట్రా ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం తీసుకున్న బ్లాంక్ పేజ్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను బికాస్ వైట్ కలర్ యూజ్ చేసినప్పుడు మనకి క్లారిటీ ఉండాలి కదా సో అందుకని ఏదైనా డిఫరెంట్ కలర్ ఇస్తున్నాను ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సైడ్కి స్క్రోల్ చేయండి టెక్స్ట్ ఎలిమెంట్ ఇలా కనిపిస్తున్నాయి కదా బ్రాండ్ పక్కన అప్లోడ్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసి మనం ఏదైనా ఒక పిక్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి ఆ తర్వాత పిక్ని అడ్జస్ట్ చేసుకొని అలాగే ఫాంట్ కూడా ఎంటర్ చేసి పిక్కి అండ్ ఫాంట్కి కూడా అవుట్లైన్ ఎఫెక్ట్ అండ్ అవుట్లైన్ కలర్స్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు పిక్ సెలెక్ట్ చేస్తే మనకి మ్యాజిక్ స్టూడియో ఎఫెక్ట్స్ ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ షాడో అని కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ నన్ గ్లో డ్రాప్ అండ్ అవుట్లైన్ ఇలా ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి అవుట్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చూడండి అవుట్ పిక్కి అవుట్లైన్ కలర్ వచ్చింది కదా అవుట్లైన్ కలర్ బ్లాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిందండి సో బ్లాక్ కలర్ వచ్చింది ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చండి అది ఎలా అనేది ఎండింగ్లో చెప్తాను మళ్ళీ స్టార్టింగ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సైడ్కి స్క్రోల్ చేస్తే టెక్స్ట్ అనే ఆప్షన్ అని కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే యాడ్ ఏ హెడింగ్ సబ్ హెడ్డింగ్ యాడ్ ఏ లిటిల్ బాడీ ఆఫ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది నేను హెడ్డింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ క్యాన్వా అని ఇస్తున్నాను మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ హెడింగ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అవుట్లైన్ అని ఎంటర్ చేస్తున్నాను మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చే చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ అంతా ఫస్ట్ పేజ్కి యాడ్ చేసిన తర్వాత తర్వాత మనం ఎఫెక్ట్స్ అనేది చూద్దామండి క్లియర్గా యాజ్ ఏ బిగ్నర్ పర్పస్ నేను ఇది చూపిస్తున్నాను సో అందుకనే ఐ మీన్ టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలి అని కూడా చెప్తున్నాను క్లియర్గా ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనకు కావాల్సినట్టుగా సెట్ చేసుకొని టెక్స్ట్ ఫాంట్ స్టైల్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్ అని కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయి అనమాట ఐ మీన్ ఫాంట్ స్టైల్స్ వస్తాయి వీటిలో మనకు నచ్చిన స్టైల్ని జస్ట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది అనమాట టెక్స్ట్ అనేది ఓకేనా ఇలా మనం కావాల్సిన స్టైల్స్లో మనకు కావాల్సిన ఫాంట్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం ఫస్ట్ క్యాన్వా అని సెలెక్ట్ చేయండి పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ ఫాంట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఫాంట్ని కింద ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదండి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి హాలో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి హాలో అనే ఆప్షన్ సెలెక్ట్ హాలో మీద క్లిక్ చేయండి హాలో స్టైల్లో క్యాన్వా అనే ఫాంట్ వస్తుంది ఇప్పుడు ఈ ఫాంట్ని మనం కలర్ చేంజ్ చేద్దాము ఫాంట్ కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా వీటిలో మనకు నచ్చిన కలర్ ఏదన్నా ఇద్దామో వైట్ ఇస్తున్నాను ఇక్కడ కలర్ అడ్జస్ట్ చేయండి చూసారా అవుట్లైన్ ఇట్లా అవుట్లైన్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అనమాట క్యాన్వాలో చాలా అంటే చాలా ఈజీగా ఇప్పుడు అవుట్లైన్ కూడా అంతే అండి అవుట్లైన్ కూడా అవుట్లైన్కి స్టార్టింగ్ వైట్ కలర్ ఇచ్చాను ఇప్పుడు దానికి డూప్లికేట్ ఫాంట్ ఒకటి తీసుకున్నాను ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఎఫ్ఎక్స్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ డూప్లికేట్ ఫాంట్ వస్తుంది దీనికి హాలో షేప్లో తీసుకోవాలి ఐ మీన్ హాలో స్టైల్లో ఎఫెక్ట్స్ కూడా తీసుకుందాము ఇప్పుడు ఎఫెక్ట్స్కి అవుట్లైన్ కలరు ఇచ్చుకుందాము అవుట్లైన్ కలర్ ఇక్కడ నేను రెడ్ సెలెక్ట్ చేస్తున్నాను వీటితో పాటుగా ఇంకొకటి తెలుగు ఫాంట్ కూడా ఇద్దాము మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడే హెడింగ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నేను మొబైల్లోనే కీప్యాడ్లో తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను క్యాన్వా అవుట్లైన్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి అని ఇస్తున్నాను ఇప్పుడు టెక్స్ట్ ఎంటర్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ స్టైల్ చేంజ్ చేసుకుందాము ఇక్కడ తెలుగు ఫాంట్ స్టైల్స్ కూడా ఉన్నాయండి ఫాంట్ మీద క్లిక్ చేసి తెలుగు అని సెలెక్ట్ చేస్తే తెలుగులో ఉన్న ఫాంట్ స్టైల్స్ కూడా కనిపిస్తాయి వీటిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవడమే అనమాట మళ్ళీ తెలుగు ఫాంట్ ఎలా ఇవ్వాలి మీద క్లిక్ చేసి ప్లస్ ఎంబల్ వస్తుంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఐ మీన్ డూప్లికేట్ ఫాంట్ తీసుకుని దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇందాకలాగే టెక్స్ట్ స్టైల్ స్టైల్ ఆల్రెడీ చేంజ్ చేసాము కదా కలర్ తీసుకున్నాము అవుట్లైన్ కలర్ టూ కలర్స్ సేమ్ ఇస్తున్నాను ఫస్ట్ వైట్ వైట్లో ఉంచాను మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవుట్లైన్ కలర్ లేదంటే ఇన్లైన్ కలర్ ఇలా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పిక్ రిలేటెడ్ ఐ మీన్ అవుట్లైన్ కలర్ వేరే కలర్స్ ఎలా ఇవ్వాలి అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది మనకు కావాల్సినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనకు కావాల్సినట్టుగా దాన్ని సెట్ చేసుకోవడమే నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి షాడోస్ మీద క్లిక్ చేస్తే ఇలా నన్ గ్లో డ్రాప్ అవుట్లైన్ ఇలా ఉంటాయి అని చూసాం కదా ఇందాక వీటిలో లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే షాడోస్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయండి డిస్టెన్స్ కలర్ ఇంటెన్సిటీ ఇలా డిస్టెన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ షాడో ఎంత డిస్టెన్స్ వరకు ఉండాలి ఓకేనా షాడో కలర్ ఎలా ఉండాలి ఇంటెన్సిటీ ఎలా ఉండాలి వీటన్నిటిని మనం జస్ట్ డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే అనమాట అలాగే యాంగిల్ పిక్ ఏ యాంగిల్లో ఉండాలి డౌన్ పడాయింగ్లా అప్ పడేంగిలా అలాగే బ్లర్ అమౌంట్ ఎంత పోర్షన్ వరకు బ్లర్ అవ్వాలి సైజ్ ఎంత ఉండాలి షాడో సైజ్ ఇవన్నీ షాడో అనమాట డీటెయిల్స్ వీటిని మనం సెట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కలర్ బ్లాక్ సెలెక్ట్ చేసి ఉంది కదా అందుకే మనకు బ్లాక్ వచ్చింది కదా కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి వీటిలో మనకి ఏ కలర్ సెట్ అవుతుంది అంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు అనమాట అలాగే క్యాన్వాలో టెక్స్ట్ అవుట్లైన్ ఐ మీన్ వైట్ అవుట్లైన్ అనేది మంచి స్పెషల్ ఫీచర్ అండి వైట్ అవుట్లైన్తో పిక్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి సో మన తమ్నైల్స్ కూడా ఇట్లా చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తాయి అనమాట నేను టెక్స్ట్ అవుట్లైన్ ఎఫెక్ట్ అంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్